ఒక్కోసారి బట్ట తవ్వే పని, రాళ్ళు తీసే పని ఇది కూడా చేసేవాళ్ళం అక్కడ. నేను ఒక్కనే కాదు, అందరూ. అసలు అందరికంటే తక్కువే నేను, ఎందుకంటే నేను ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు కదా, మళ్ళీ సాయంత్రం వచ్చేవాడిని. అందరూ ఆ పని చేసేవాళ్ళం. ఆ పని చేస్తున్నప్పుడు చేతికంత మట్టి అంతుకొని ఉండేది, రాళ్ళు తీయటము, చప్పడి రాళ్ళు పరచడము, లేదా మొక్కలు నాటము, ఏదో ఒకటి చేసేవాళ్ళం, గోడ కొట్టేయటము, అలాంటివన్నీ చేసాము. అది చేసేటప్పుడు ప్రసాదం తెప్పించేవాళ్ళు అనమాట. తినడయా అనేవాళ్ళు. చెయ్యి కడుక్కు వస్తానండి సమయం అంటే, తినవయా, చెయ్యి కూడా కడుక్కోవడానికి లేదనమాట, అలాగే తినేమనేవాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఎవడన్నా మాట ఒప్పుకుంటాడా? మామూలుగా అందరూ అనుకునేది ఏంటి, గురువు గారు అయితే ఇంకా శుభ్రంగా ఉండాలని బాగా సోప్ వేసుకొని చెయ్యి కడుక్కొని చెప్పు తిన్నాయినా అలా తినకూడదు, చేతి మట్టి ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, కడుగు ఉంటే ఏదో చెప్తారు అవునా. ఈయనేమనేవాళ్ళు, చెయ్యి కడుక్కు వస్తాను స్వామీజీ అంటే తినవయా అంటే చెయ్యి కడుక్కోవద్దు తినమని చెప్పేవాళ్ళు. ఇదే మాట నువ్వు కావాలంటే గుండి చేసినాడు యశోదత్తనాడు. అదే మరి దాని అర్థం అదనమాట. అంత దాంట్లో అంత దాని ఇంపాక్ట్ అంత ఉంటుంది అనమాట. అవునా? ఒకసారి ఏమైందంట, నేను నాన్నగారు అనుకుంటాను, హంసయక్క గారు నాన్నగారు అనుకుంటాను, ఇలాగ మేము పని చేస్తున్నాము, లోపల ఏదో పనిలో ఉంటాం అనమాట. అప్పుడు ప్రసాదం ఇచ్చారంట, మేము తినేసాం. ఆయన ఏం చేశాడంటే తీసుకెళ్ళి స్వామి రూమ్లో ఉండేది ఫ్రిడ్జ్ కొన్నాళ్ళు, ఆ ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నాడంట. పెట్టుకొని తర్వాత ఏదో ఆ పని ఈ పని అన్నీ అయిపోయాక ఏదో మరి ఎలా వచ్చిందో సందర్భం తెలీదు, మీరు ఇచ్చిన ప్రసాదం ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నానని సమయం తెచ్చుకొని తింటానంటే ఇది ఇప్పుడు తినేందుకు అయిపోయిందన్నమాట. అందుకనే ఇప్పటికి కూడా పూర్ణకోసాన్ని కనుక డైరెక్ట్గా నీ చేతికి ప్రసాదం ఇస్తే అప్పుడు నువ్వు డోలక్ కొడుతున్నావో, హార్మోనియం వాయిస్తున్నావో, తాళం వేస్తున్నావో, అవన్నీ పక్కన పెట్టి ముందు ప్రసాదం తినాలన్నమాట, తర్వాత మిగతా. అది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం వండుకుంటాం ప్రసాదం, దేవుడి దగ్గర నైవేద్యం పెడతాం, తర్వాత తీసుకొని తింటాం, దానికి అర్జెంట్ లేదు. పూర్ణకం సాగు కనుక నీకు ప్రత్యేకంగా ఓ పండో ఓ ప్రసాదం ఏదో నీ చేతిలో పెట్టడం, నోట్లో పెట్టడం ఏదో చేస్తారు, అప్పుడు ఇంకే పని చేస్తున్నా అది ఆపేసి ముందు తినాలన్నమాట, దాని తర్వాత మళ్ళీ పని కంటిన్యూ చేయాలి.